రైతుకు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు కాకినాడ జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమైంది. ముంపు ప్రాంతాల్లో ప్రజలకు ఆహార పొట్లాలు అందించడమే కాకుండా ప్రజల వద్దకు చేరుకునే విధంగా కాకినాడ నుండి 18 బోట్లను విజయవాడకు పంపించారు. రెవెన్యూ డివిజనల్ అధికారి ఇట్ల కిషోర్ ఏర్పాట్ల గురించి వివరిస్తూ, కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాల మేరకు కాకినాడ నుండి పెద్ద ఎత్తున ఉదయం టిఫిన్, మధ్యాహ్నం వెజిటబుల్ పలావ్, రాత్రి భోజనం వంటివి ఇక్కడే వండించి పెద్ద ఎత్తున పంపిస్తున్నామన్నారు. ఇక రాష్ట్రంలో విపత్తు బారిన పడిన ప్రజలను ఆదుకునేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆర్టీఓ కిషోర్ తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్రాణి అందిస్తారు. చెప్పండి దుర్రాణి, విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు కాకినాడ యంత్రాంగం అయితే సిద్ధమైంది, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? విజయవాడ వరద ముంపు బాధితులను ఆదుకునేందుకు కాకినాడ జిల్లా అధికార యంత్రాంగం అలాగే కోనసీమ నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు గాని అధికార యంత్రం గాని సిద్ధమైంది. ఇక కాకినాడ జిల్లా పరంగా చూస్తే కనుక విజయవాడ బాధితులను ఆదుకునేందుకు జిల్లా కలెక్టర్ ముందు ముఖ్యమంత్రి ఆదేశించినప్పటికీ జిల్లా కలెక్టర్ స్వయంగా పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టి వంట అలాగే పారిశుద్ధ్య కార్మికుల ఏర్పాటు వంటి అనేక ఏర్పాట్లతో ముందు దూసుకుపోతున్నారు. ప్రతి ఒక్కరిని కూడా అంటే విపత్తు ద్వారా ఏర్పడే ప్రతి బాధితునికి అండగా నిలబడాలనే ఏకైక లక్ష్యంతో జిల్లా కలెక్టర్ కలిసి వచ్చిన అధికార యంత్రాంగం అలాగే ఆర్టీఓ కూడా స్వయంగా రాత్రి అంతా వంటశాలలు పరీక్షిస్తూ కాకినాడలో సుమారు 5 వంటశాలలు ఏర్పాటు చేసి అంటే 5 హోటల్ ద్వారా ఈ ఆహార పొట్లాలు అంటే నిత్యం సుమారు 100,000 పొట్లాలు ఉదయం పంపించారు. అలాగే 10 గంటల సమయంలో ఇంకో 50,000 పొట్లాలు ఆహార పొట్లాలు, కిచిడి అలాగే వెజిటబుల్ పలావ్, దాంతోపాటు టిఫిన్లు కూడా పంపించారు. మధ్యాహ్న భోజనంతో పాటు రాత్రి భోజనం కూడా పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికంటే ముఖ్యంగా అంటే ఇంటింటికి చేరవేసే క్రమం ఆహార పొట్లాలు విసురుతూ ఉంటే నీటిలో పడిపోతున్నాయన్న విషయాన్ని స్పష్టంగా గ్రహించిన కాకినాడ జిల్లా అధికార యంత్రాంగం 18 బోట్లను విజయవాడ పంపించింది, ఫిషింగ్ బోట్లను. ఈ బోట్ల ద్వారా ఆహార పంపిణీ సక్రమంగా ఇంటింటికి చేరాలన్న ఏకైక సదుద్దేశంతో ప్రతి ఇంటికి చేరవేసే విధంగా అంటే తాము పంపించే ప్రతి ఆహార పొట్లం అవసరార్థులకు అందాలి అన్న ఏకైక లక్ష్యంతో ఈ అధికార యంత్రాంగం వేస్తున్న అడుగులు నిజంగా మెచ్చుకోదగ్గ పరిణామంగానే చెప్పాలి. కాకినాడ నుంచి 18 బూట్లతో పాటు ఆహార పొట్లాల పంపిణీ, ముఖ్యంగా ఈ ఆహార పొట్లాల పంపిణీని కలెక్టర్ విభజించిన తీరైతే కనుక చాలా బేసిక్గానే ఉంది. సివిల్ సప్లైస్ ఒక విభాగంగా, రెవెన్యూ శాఖ ఒక విభాగంగా, మున్సిపల్ శాఖ యంత్రాంగం అంతా ఒక విభాగంగా ఏర్పాటు చేసి ఒక్కొక్క శాఖ నుంచి 1,00,000 ప్యాకెట్లు పంపించే విధంగా ఆహార పొట్లాలు ఏర్పాటు చేశారు. అలాగే కాకినాడ మున్సిపల్ యంత్రాంగానికి ఆయన స్పెషల్ ఆఫీసర్ కావడంతో 175 మంది పారిశుద్ధ్య కార్మికుల్ని కాకినాడ నుంచి పంపిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం మునిగిపోయిన విజయవాడను వైరల్ జ్వరాలు వచ్చే అవకాశం ఉంది, అలాగే రకరకాల ఇంకా కాంప్లికేషన్స్ వస్తాయి కాబట్టి పారిశుద్ధ్య కార్మికులు పంపించడం ద్వారా అక్కడ శుభ్రత ఏర్పడాలన్న ఏకైక లక్ష్యంతో ఇక్కడి నుంచి కార్యక్రమం పంపించారు. అలాగే ఆహార పొట్లాలు కేవలం ఇక్కడి నుంచే కాకుండా అన్నవరం దేవస్థానం నుంచి కూడా ఇప్పటికే 25,000 ఆహార పొట్లాలు పంపించారు. ఇలా ప్రతి అడుగు చూసుకుంటే కనుక అధికార యంత్రాంగం చెప్తున్న తీరైతే మాత్రం చాలా బేసిక్గా ఉంది. బాధితులకు ఆదుకునేందుకు అండగా తాము ఎప్పుడు ఉంటామని కాకినాడ జిల్లా ముందు ఉంటుందంటూ చేసిన వ్యాఖ్యలు కూడా చాలా వెనసొప్పుగా ఉన్నాయి. అలాగే విజయవాడ ప్రస్తుతం వరద ముంపుల బాధితున పడిన వారిని అందరూ చూస్తుంటే తమకు కన్నీరు రాగడం లేదంటే చాలా మంది ఇక్కడ ఆవేదన వ్యక్తం చేయడం కూడా కాకినాడలో కనిపిస్తుంది. ఎందుకంటే విజయవాడ అనేసరికి సాధారణంగా ప్రతి ఒక్కరికి మక్కువ ఉంటుంది. ఆ మక్కువలో భాగంగానే తాము విజయవాడ అనేసరికి ఇంకా మరిన్ని ఆహార పదార్థాలు వండించి ఏర్పాటు చేస్తున్నారు. కాకినాడ కార్పొరేషన్ నుంచి 100,000 ప్యాకెట్లు అంటే రాత్రి నుంచి మొదలుపెట్టిన తయారీ ఉదయానికి 4 గంటలతో ముగిసింది. వాటిని సక్రమంగా వాహనాల్లో పంపించే ఏర్పాట్లు కూడా చాలా చక్కగా చేశారు. ఇలా ప్రతి విభాగానికి ఒక అధికారి ఏర్పాటు చేసి ఆహార పొట్లాలు అందించే ప్రక్రియ మాత్రం చాలా బాగుంది. అలాగే మానవతా దృక్పథంతో ఇంకేమైనా ఆదుకోవాలంటే వారిని కూడా ఏ విధంగా ఆదుకోవాలి, అవసరమైతే బట్టలు కూడా పంపించాలన్న ఆలోచనలో ఇక్కడ అధికార యంత్రంగా ఉంది. ఆదేశగానే ఇక్కడ ఒక బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేశారు. ఎవరైనా వారికి ఆర్థికంగా సహాయం చేయాలనుకుంటే ఈ అకౌంట్ లో జిల్లా కలెక్టర్ స్వయంగా ఓపెన్ చేసిన అకౌంట్ లో వేయాలని, దాని ద్వారా అక్కడ విజయవాడలో ఎవరికి అవసరం ఉందో వారికి అవి కొనుగోలు అందించే ఏర్పాట్లు కూడా చేస్తామంటూ జిల్లా కలెక్టర్ చెప్పడంతో ఇక్కడ పెద్ద ఎత్తున ఈ ఏర్పాట్లు కూడా చాలా చురుగ్గా సాగుతున్నాయి. ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులు పంపించే విధానం మాత్రం నిజంగా అభినందించదగ్గ విషయమే. అలాగే ఆహార పొట్లాలు కూడా అంటే రొటీన్ గా ఏది పడితే వండకుండా పులిహారతో పాటు వెజిటబుల్ పలావ్ అలాగే కొద్దిసేపు వెయిట్ చేసిన పడవ ఆహార పొట్లాలు పంపిస్తున్నారంటే దాన్ని బట్టి మనం ఏ విధంగా ఎంత శ్రద్ధతో చేస్తున్నారు ఇక్కడ జిల్లా అధికారుల్లో కానీ ఇక్కడ ప్రజల్లో కానీ మానవతా దృక్పథం ఎంత ఉందో ఇట్టే మనం అర్థం చేసుకోవచ్చు. విజయవాడ బాధితులను ఆదుకునేందుకు ఎప్పుడు ముందుంటామని అధికారులు ఏ విధంగా చెప్పారో ఇక్కడ ప్రజలు కూడా ఈ క్యాష్ ద్వారా చందాలు విరాళాలు అందించడం ద్వారా తాము కూడా ముందుంటా నిరూపిస్తున్నారు. విజయవాడను ఆదుకుంటామని అందులో తాము కూడా భాగస్వాములు అవుతామని పదే పదే చెప్పడం మాత్రం ఇక్కడ నిజంగా మెచ్చుకోదగ్గ విషయమే. లక్ష్మి,
దురాని, ఇంకా 2 రోజులు వర్షాలు ఉన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా కలెక్టర్ షణ్మోహన్ ఇంకా ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు? విషయాన్ని చెప్పుకోవాలి మనం, ఎందుకంటే ఇంకా 2 రోజుల పాటు వర్షాలు అటు నుంచి కురిసే అవకాశం ఉన్న తుఫాను ఏర్పడుతుందని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. అది ముఖ్యంగా కాకినాడ కూడా కురిపేసే అవకాశం ఉంది. ఇటువంటి టైంలో కాకినాడ రక్షించుకుంటేనే అక్కడ అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఒక ప్లాన్ ప్రకారం అంటే 3 బ్యాచ్లుగా విడిచారు మొత్తం అధికార యంత్రాంగాన్ని, రెవెన్యూ, సివిల్ సప్లైస్, మున్సిపల్ కార్పొరేషన్. ఈ 3 విభాగాలకు ప్రత్యేకంగా అధికారులు నియమించుకుంటూ ప్రస్తుతానికి అయితే కనుక కమిషనర్ ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్ అయినప్పటికీ విభాగాల వారీగా విడదీసి ఎంహెచ్ఓతో పాటు కొన్ని పనులు కమిషనర్కి కొన్ని పనులు అప్పచెప్తూనే ఇలా సివిల్ సప్లైస్ ఒక డిఎస్ఓ డిఎంఎల్కి అప్పచెప్పారు. అలాగే ఇక్కడ చూసుకుంటే రెవెన్యూ ఆర్డీఓ కిషోర్ మాత్రం స్వయంగా అన్ని విభాగాలను ఆయనే స్వయంగా పరీక్షిస్తూ పనిచేస్తున్న తీరు మాత్రం నిజంగా చాలా అభినందనీయం. ఎందుకంటే మానవతావాదిగా పేరున్న ఆర్డీఓ స్వయంగా వంటకాల దగ్గరుండి పరీక్షిస్తూ పరిశుభ్ర వాతావరణంలో చేసే విధంగా ఆయన కష్టపడడం, అలాగే చేసిన ఏ మెతుకు కూడా వృధా కాకుండా ప్రతిదీ ప్యాకెట్ ఎక్కించేలాగా, అలాగే ప్యాకెట్ ప్రతి ఒక్కరికి అందాక బోట్లు ఏర్పాటు చేయడం కూడా నిజంగా చాలా అభినందన విషయం. అలాగే కాకినాడ జిల్లాలో మరో 2 రోజుల్లో తుఫాన్ ఏర్పడనుంది. దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ నుంచి సిగ్నల్స్ అందుతున్న తరుణంలో కాకినాడ రక్షించుకుంటూనే విజయవాడ కూడా సహాయ సహకారాలు అందించడానికి ప్రస్తుతం అయితే ప్రణాళిక రచిస్తున్నారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో పాటు ఏ విధంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే విజయవాడ ప్రస్తుతం పారిశుద్ధ్య నిర్వహణ అత్యంత మురుగునీరు దిగితే కానీ పరిస్థితి నిర్వహణ చేయలేరు. వెంటనే నీరు దిగిన వెంటనే బురదతో పెరిగిపోయి ఉండే వాతావరణం మీద ముగ్గు ఇతరత్ర ఏమేమి చల్లాలి, వాటి నుండి అంటురోగాలు రాకుండా ప్రబలకుండా విధంగా జాగ్రత్త తీసుకోవాలని అన్ని విధాలుగా కూడా అన్ని రకాల అధికారులు సమయంతో ఉంటారు. వాటి ఏర్పాట్లో మాత్రం అధికారులు పూర్తిగా పరీక్షిస్తున్నారని చెప్పుకోవాలి. లక్ష్మి, రైట్ దురాని, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.